హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది ఆ అప్డేట్ ఏంటనేది మనకి ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే ఏ జాబ్స్ ఉంటాయి ఆ జాబ్స్కి ఎప్పుడు అప్లై చేయాలి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటాయి అనేది కూడా వచ్చింది ముఖ్యంగా మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎందుకు అంటే ఇందులో మనం టెన్త్ పాస్ అయి ఉన్నా సరే జాబ్స్ ఉంటాయి ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళకి కూడా జాబ్లు ఉంటాయి ఐటీఐ వాళ్ళకి జాబ్లు ఉంటాయి అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్లు ఉంటాయి బీటెక్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది జాబ్స్ అనేది తీస్తూ ఉంటారు రీసెంట్గా వచ్చేసరికి ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి జీడీ నోటిఫికేషన్ ద్వారా ఫార్టీ సిక్స్ థౌజండ్ వేకెన్సీస్ తీయడం జరిగింది అంటే అందులో జీడీ అనేది ఒక పోలీస్ సంబంధించింది అందులో ఎస్ఎస్సి ద్వారా తీయటం జరిగింది ఈ మధ్యకాలంలో ఇండివిజ్యువల్ యూనిట్స్ జాబులు తీయకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండటం కోసం అంటే ఫెయిర్గా ఉండటం కోసం ఎస్ఎస్సి ద్వారా జాబ్స్ అనేది తీయటం జరుగుతుంది అది ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా సరే సిహెచ్ఎస్ఎల్ అయినా సరే అలాగే సీజీఎల్ అయినా సరే ఇంకా స్పెషల్ నోటిఫికేషన్ అయినా సరే సెలక్షన్ పోస్ట్ అంటే ఫేజ్ ట్వెల్వ్ కానీ ఫేజ్ థర్టీన్ కానీ ఈ అయినా సరే అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గాను ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యింది దీనికన్నా ముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి కొత్తగా ఐ స్టడీ యాప్ త్వరలో లాంచ్ చేయడం జరుగుతుంది ఐ స్టడీ యాప్ అనేది ఇందులో మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు సపోజ్ మీ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ మీద మీరు జాబ్స్ ప్రిపేర్ అవుతారు టెన్త్ క్లాస్ మీద ఏ ఏ జాబ్స్ ఉంటాయి ఫైర్మెన్ జాబ్స్ ఉంటాయి డ్రైవర్ జాబ్స్ ఉంటాయి టీఎం ఎంటీఎస్ జాబ్లు ఉంటాయి ఇలా ఉంటాయి అలాగే ఐటీఐ ఉన్నామంటే టీఎంఎం జాబ్లు ఉంటాయి టెక్నీషియన్స్ ఉంటాయి స్కిల్డ్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అలాగే ఎంటర్ అయితే ఒక విధంగా సో మీరు ఏ జాబ్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ జాబ్కి పర్టికులర్గా ఆర్గనైజేషన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ని మీరు ఎగ్జామ్ రూపంలో రాస్తారు అలాగే ఆ క్వశ్చన్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్తో పీడిఎఫ్ కూడా ఉంటుంది ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు మీరు మీకు ఏంటంటే అందులో మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే ఐటీఐ ద్వారా అయినా ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా అలాగే స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా అయినా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అంతకన్నా ముందు మనం డేట్స్ చూద్దాం ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా మనం జాబ్స్కి అయితే అప్లై చేస్తాం కాబట్టి ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఇక్కడ కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ అలాగే స్పెషల్ నోటిఫికేషన్ ఇచ్చారు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇది ఇందులో ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి ట్వంటీ సిక్స్త్ జూన్ వరకు ఉన్నాయి మీరు మ్యాక్సిమం ఎస్ఎస్సీ ఫేజ్ ట్వెల్వ్ నోటిఫికేషన్కి అప్లై చేసి ఉంటారు అది మెట్రికులేషన్ లెవెల్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ లేదా డిగ్రీ లెవెల్ అనేది కాకుండా మీకు సపోజ్ ఇంటర్మీడియట్ మీద లేదా ఐటీఐ మీద కూడా జాబులు పడినాయి అందులో సో ఐటీఐ మీద మీరు ఒకవేళ అప్లై చేసినట్లయితే దాంట్లోనూ సిలబస్ అనేది అర్థమేటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ ఉంటాయి టెక్నికల్ అయితే ఉండదు మీరు వన్స్ ఒకసారి ఎస్ఎస్సి ప్రిపేర్ అయినట్లయితే మీరు ఎస్కే అయినా టెక్నీషియన్ నోటిఫికేషన్ అయినా నాన్ టెక్నికల్ చాలా వరకు మీకు కవర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఆర్ అండ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ ఆల్రెడీగా దీనికి కూడా డేట్స్ ఇచ్చారు ట్వంటీ సెవెన్ జూన్ నుంచి ట్వంటీ నైన్త్ జూన్ వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ కంబైన్ హైర్ సెకండరీ లెవెల్లో పోస్టల్ అసిస్టెంట్ ఎల్డీసీలు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇవి ఉన్నాయి ఇవి ఫస్ట్ జూలై నుంచి లెవెంత్ జూలై వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే సిజిఎల్ ఇది ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ చదివినా సరే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవుతుంది మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీరు జూలైలో జూలై లాస్ట్కి అప్లై చేస్తే మధ్యలో ఆగస్ట్ ఒకటే ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో మీకు స్పేస్ ఉంటుంది సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ మీరందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మినిమం టెన్త్ పాస్ అయి ఉంటారు సో ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారుగా ఐదు వేలు కన్నా ఎక్కువ జాబ్లు అయితే ఉన్నాయి అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ సంబంధించింది ఇది ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ వన్ మంత్ అనేది టైం అనేది ఇచ్చారు అప్లైకి సో ఇది ఓపెన్ స్కూల్లో మీరు చదివారా లేకపోతే రెగ్యులర్గా చదివారా ప్రైవేట్గా చదివారా అనేది కాదు మీరు ఏ విధంగా అయినా టెన్త్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ కూడా సుమారుగా అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఇస్తారు ఓబీసీకి థర్టీ ఎస్సీ ఎస్టీకి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఉంటాయి సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ మధ్యలో ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్ ఉన్నాయి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇంకా ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఎవరైతే హైట్ ఉంది వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నవాళ్ళు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే పోలీస్ రంగంలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి కానిస్టేబుల్ జీడి అనేది ఒక అద్భుతమైన నోటిఫికేషన్ ఎందుకంటే ఆ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఉంటుంది సుమారుగా యాభై వేలకు పైగా జాబ్లు అయితే ఉంటాయి ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నోటిఫికేషన్ వస్తుంది సిక్స్త్ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం అనేది ఇస్తారు మీకు జనవరి ఫిబ్రవరి మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సో ఈ ఎగ్జామ్ క్యాలెండర్ ఎందుకంటే మనకి జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని బట్టి మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరైతే జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి లైన్గా ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ని మీరు ప్లానింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైన్గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో సింగరైన లాంటి ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి Okay friends, thank you, thank you very much and all the best.